తమ్ముళ్ళు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మన గ్రామం రావడం జరుగుతుంది. ఆ రోజు మన రామ మందిరానికి మీరందరూ కూడా ఆహ్వానిస్తే ఆ రోజు కూడా ఇదే రకంగా చాలా సందడిగా కార్యక్రమం చేసుకున్నాం. ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఈ రోజు ప్రభుత్వం లేకపోవచ్చు, కానీ మాకి వలస గ్రామానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక చూసిన తర్వాత రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఏమో, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉందేమో అన్నటువంటి విధంగా ఎంత ధైర్యంగా ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారంటే నిజంగా ప్రతి ఒక్క కార్యకర్త సోదర సోదరిమణులకు కూడా మరొక్కసారి నేను చూసి గర్వపడుతున్నాను. ఎందుకనంటే మనకు అధికారంతో పని లేదు, మనకి కావలసినటువంటిది అంతా కూడా ఆ పసుపు జెండా ఎక్కడ రెపరెపలాడితే ఆ పసుపు జెండాతోనే ఆ తెలుగుదేశం పార్టీతోనే ఐకిల్ గుర్తు మనం ఉంటామైతే ఏ ఒక్కరు అదిరించినా బెదిరించినా సరే పార్టీ మారినటువంటి వ్యక్తులు ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేది మళ్ళీ మళ్ళీ మీరందరూ నిరూపణ చేశారు. ఈ రోజుకి 3 సంవత్సరాలు అవుతుంది చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మన రాష్ట్రం దూరం చేసుకొని. ఈ 3 సంవత్సరాల్లో ఒక బడికి టీచర్ లేకపోతే ఏ రకంగా ఉంటుందో, ఒక గుడిలో పూజారి లేకపోతే ఏ రకంగా ఉంటుందో, ఒక ఆసుపత్రిలో డాక్టర్ లేకపోతే ఏ రకంగా ఉంటుందో, అలా అంధకారంగా చంద్రనాయుడు గారి వంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకుల చింపిన విస్తరిలాగా ఈరోజు ఏ కార్యక్రమం జరగట్లేదు. గ్రామంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసి వదిలారో ఆగిపోయింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క పైసా అభివృద్ధి కార్యక్రమం గాని, ఒక్క పిక్క వేసి ఒక్క రోడ్డు గాని ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో కాదు ఆఖరికి మనం మాకి వలస గ్రామంలో కూడా చేయలేదన్నది ధైర్యంగా ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎన్ని కార్యక్రమాలు మనం చేశాం, రమణమూర్తి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన గ్రామంలో సుమారు 50 లక్షల రూపాయలు కట్టి సీసీ రోడ్లు వేసినటువంటి ఘనత మన తెలుగు పార్టీ తెలియజేసుకుంటుంది. ఆ రోజు పెన్షన్ 200 రూపాయలు 2014లో చరిత్ర తిరగ రాసి 10 రెట్లు పెంచి 2000 రూపాయలు మన అవ్వలకి తాతలకి వితంతులకి ఒంటరి మహిళలు కూడా ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. 2000 రూపాయలు సంపలు కూడా ఈ కార్యక్రమాలు చే ఎన్టీఆర్ గృహ పథకం ఎవరిలో ఉన్నాయో కూడా నిర్మించారు. చంద్రబాబు గారు తప్పితేడది కాదు, ఇలా గ్రామానికి ఏ అవసరాలు ఉన్నాయో ఆఖరికి మాకి వలస గ్రామానికి 20 లక్షల రూపాయలు తీసుకొని వచ్చి తాగునీటి పథకాన్ని కూడా అమలు నిలబడి ఏ హైదరాబాద్ లేకపోతే లేకపోయింది, నేనున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను తయారు చేస్తాను మళ్ళీ నంబర్ 1 రాష్ట్రంగా అని చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తుని తన భుజాల మీద వేసుకొని ముందుకు నడుస్తూ ఆ రోజు కరెంటు కోతల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అద్భుతంగా తయారు చేసి 24 గంటలు కోతలు లేనటువంటి కరెంట్ ఇచ్చినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారి టైంలో కరెంటు కోతలు మనం చూసామా, కరెంటు ఛార్జీలు పెంచుదలు మనం చూసామా? ఎక్కడ కూడా పెంచకుండా నాణ్యమైనటువంటి కరెంటు మనలాంటి మారుమూల గ్రామాలకు కూడా చంద్రబాబు నాయుడు గారు అందించారు. మరి ఈయనకి ఏం పట్టింది కర్మ? 3 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్నిసార్లు కరెంటు ఛార్జీలు పెంచారో తెలుసా? ఏకంగా 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. ఆ రోజు పాదయాత్రలు ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఇష్టానుసారంగా పెంచుతున్నారు, నేను ముఖ్యమంత్రి అయితే పెంచనని చెప్పి మోసం చేసి ఈరోజు 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. కరెంటు ఛార్జీలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2 నెలలకి ఒకసారి బిల్లు చేతికి పేపర్ మీద పంపించేవారు కట్టమని. ఆ రోజు అనేక రకాలైనటువంటి స్లాబులు పెట్టి పేదవాడికి సరైనటువంటి స్లాబ్ పెట్టి వాళ్ళకి 100-200 కంటే ఎక్కువ కరెంటు బిల్లు రాకుండా చూసుకున్నటువంటి బాధ్యత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే ఈ రోజు స్లాబులు ఇష్టానుసారంగా మార్చి 2 నెలలకు వస్తున్నటువంటి బిల్లుని ప్రతి నెల ఈ రోజు పంపించి అది కూడా పేపర్ బిల్లు కాదంట, ఈరోజు ఎస్ఎంఎస్లతో మొబైల్లో బిల్లు పంపిస్తాడంట. ఎందుకు ఎంత వచ్చిందో కూడా తెలియజేయకుండా మీ జేబులో ఉన్నటువంటి డబ్బులు లాక్కోవడానికి దొంగగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. పోనీ వీరబాదుడు ఈ ఛార్జీల మీద పెంచాడు కదా, పోనీ కరెంట్ అయినా సక్రమంగా వస్తుందనంటే ఎప్పుడు కరెంటు పోతుందో ఎప్పుడు వస్తుందో కూడా ఏ ఒక్కరికి కూడా తెలియదు. ఎక్కడెక్కడో ఈరోజు ఇబ్బంది పడుతున్నాం. గ్రామంలో యువకులు చదువుకోవాలనంటే ఇబ్బంది, మా ఆడపడుచుల్లో ఆఖరికి ఆ టీవీ సీరియల్ చూడాలనంటే జగన్ కారణం వల్ల అది కూడా మాయం స్టాక్ అయిపోతుంది ఆ సీరియల్ కూడా మీకు తెలియదు.
కడపలో అక్కడ అనంతపూర్లో కరెంట్ పోవడం వల్ల చిన్నారులు సంవత్సరం తిరగనటువంటి చిన్నారులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందనంటే ఎంత దౌర్భాగ్యం ఒక్కసారి ఆలోచించండి. అంటే ప్రభుత్వం తాలూకా పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వ్యవహారం ఏ రకంగా పనిచేస్తుందనడానికి కరెంట్ ఒక ఉదాహరణ. ఆర్టీసీ ఛార్జీలు కూడా అదే రకంగా బాధుడే బాధుడు, ఇష్టానుసారంగా ఛార్జీలు పెంచారు, అది కూడా 6 సార్లు పెంచాడు. ఎందుకు పెంచారా అని అంటే నా ఇష్టం అని అంట. ఎందుకు నా ఇష్టం అని అంటే 151 సీట్లు గెలిచారు కదా అని. ఎవడు బాబు కోసం గెలిపించారు 151 సీట్లు? ప్రజలకి మంచి చేయాలనే కదా, ప్రజలకి ఉద్ధరించాలనే కదా. ఈ రోజు ప్రజలకి ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా అధిక బుద్ధి ఏ ఒక్క నాయకుడికి కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరని తెలియజేస్తున్నారు. అందుకనే మన గ్రామంలో కూడా సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినప్పుడు మన అవ్వ ఒకరిది మరి ఆ రోజు వార్డు మెంబర్ గా పోటీ చేస్తామనంటే ఆమెను కూడా భయపెట్టారు. కానీ నిజంగా మెచ్చుకుంటున్నాను మన సర్పంచ్ గారిని, కానీ మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, మన యువతని ధైర్యంగా నిలబడ్డారు. ఆవిడితో మేమందరం కూడా ఉన్నామని నిలబడి ఆవిడికి ప్రభుత్వం ఈ రోజు కట్టలేనటువంటి ఇల్లును కూడా బ్రహ్మాండంగా కట్టించారు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అది పసుపు జెండా తాలూకా పవర్ అంటే. మాకు అధికారంతో పని లేదు, మా గుండె బలం చూడండి, మా కండ బలం చూడండి, మా మనసులో ఉన్నటువంటి బలం చూడండి. ఈ రోజు అవ్వకి అద్భుతమైనటువంటి ఇల్లులు, జగన్ ఇచ్చినటువంటి సెంటు భూమిలో కట్టలేనటువంటి ఇల్లులు కాదు. ఒక్కసారి చూడండి ఎంత అద్భుతంగా మా తాలూకా కార్యకర్తలు కట్టించారు. అదే ప్రభుత్వం ఉన్నట్టే ఎంత చక్కగా మనం ఇల్లు ఈ రోజు నిర్మించుకునే వాళ్ళం, ఎంత చక్కగా మనం రోడ్లన్నీ కూడా చేయించుకునే వాళ్ళం. మన పర్లా నుంచి తిమ్మడం వరకు కొత్త రోడ్డు ఎవరు తగ్గుతో శాంక్షన్ అయింది, రమణమూర్తి గారు ఆ రోజు ఉన్నప్పుడు శాంక్షన్ అయింది. చోడవరం జంక్షన్ వరకు కూడా మనమే చేయించాం. ఈ రోజు ఆ పనులు చేయించడానికి కూడా వాళ్ళకి చేతులు రావట్లేదు, డబ్బులు తీసుకొని రాలేకపోతున్నారు వీళ్ళందరూ కూడా. ఈ రకమైనటువంటి చెత్త పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా మనం ఎరగలేదు. అయితే ఆ రోజు ఒక మోజు వచ్చింది అందరికీ కూడా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తిరిగితే పోలే యువకుడు ప్రతి ఇంటికి తిరుగుతున్నాడు, పాదయాత్ర చేస్తున్నాడు, ఒక్కసారి ఓటేద్దామని అంటే ఆయన ఈ రోజు వచ్చిన తర్వాత మీ కింద గొయ్యి తవ్వి మిమ్మల్నే పాది పెడుతున్నాడు అందరినీ కూడా. అది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలన విధానం. ఆయనకి ప్రజలు ఏమవుతారో లెక్కలేదు, ఆయనకి రాష్ట్రం ఏమవుతుందో ఎక్కడా లెక్కలేదు. ఆయనకి కావాల్సినటువంటిది డబ్బు కావాలి, అవినీతి సొమ్ము కావాలి. అందుకే మన పక్కన ఇసుక ఉంటే ఈ శ్రీకాకుళంలో ఉన్న ఇసుక మీద కూడా డబ్బులు ఎలా సంపాదించాలని జేపీ అనే సంస్థ పెట్టి ఆయన అన్ని రకాలుగా ట్రాక్టర్లు లారీలు పెట్టి ఏకంగా ఇసుక మీద కూడా పూర్తిగా దొబ్బుతున్నాడు సొమ్ము అంతా కూడా. మనకే ఒక్కసారి గమనించండి, మాకి వలసలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక ట్రాక్టర్ ఇసుక ఏ రకంగా మనకు లభించేది? బహుశా 500 నుంచి 1500కి మనం ఒక ట్రాక్టర్ ఒక 300 రూపాయలకి మనం ఇక్కడ ఇసుక తెప్పించుకునే వాళ్ళం. ఈ రోజు 5000 ఖర్చు పెడితే కానీ ఇసుక రావట్లేదు అని అంటే ఈ ఏకంగా 300కి 5000కి ఉన్నటువంటి తేడా డబ్బులు ఎవరి జేబులోకి వెళ్తున్నట్టు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి జేబులోకి వెళ్తున్నట్టు. అవినీతి సొమ్ము కాజేయడానికి ఈ రకంగా ఇసుక మీద కూడా ఛార్జీలు పెంచారు. తమ్ముడు ఇందాకే గుర్తు చేశాడు ఏ బాధుడు, ఈ బాధుడు కూడా గుర్తు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ఏంటి, ఆడపడుచుల దగ్గరికి వచ్చాడు. ఆడపడుచుల దగ్గరికి వచ్చి కూడా ఆయన మాయ మాటలు మొసలి కన్నీళ్లు కారుస్తూ ఆడవాళ్ళ దగ్గరికి వచ్చి మీకు ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య అంతా కూడా మందే, నన్ను ముఖ్యమంత్రి చేయండి, ఒక్క చుక్క మందు లేకుండా చేస్తానని చెప్పి ఎంత మాయ చేశాడనంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చుక్క మందు లభించడం కాదు కదా, ప్రతి చుక్కే జగన్మోహన్ రెడ్డి గారే తయారు చేయించి ఆయన సొంతంగా ఆయన తాలూకా కుటుంబ సభ్యులందరితో డిస్టిలరీలు మందు తయారు చేసే కంపెనీలు పెట్టుకొని దొంగ ఇష్టానుసారంగా పేర్లు పెట్టి కల్తీసారా తయారు చేసి అదే కల్తీసారాన్ని తిరిగి ప్రజల తాలూకా ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా మీకు అమ్మి 100 రూపాయలు కూడా ఖరీదు చేయనటువంటి బుడ్డిని 500 రూపాయలతో మీకు అమ్మి మీ దగ్గర డబ్బులు మళ్ళీ కాజేస్తున్నటువంటి వ్యక్తి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారే. ఇది మోసం కాదా? ఆ రోజు ఒక్క చుక్క కూడా అమ్మనివ్వకుండా చేస్తానని చెప్పి ఇంత పాపానికి పాల్పడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి మనం బుద్ధి చెప్పాలా లేదా అనేది మాకి వలస ప్రజలందరికీ కూడా నేను అడుగుతున్నాను.
ఇలా ప్రతి ఒక్కరికి కూడా మోసం చేశాడు. నేను అందాకే చెప్పాను చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఆడపడుచుకి కూడా ఏ పార్టీలో ఉన్నారని కాదు, ఏ వీధిలో ఉన్నారని కాదు, ఏ జెండా పట్టుకున్నారని కాదు, ఎక్కడ ఉన్నారని కాదు, ఏ మతంలో ఉన్నారని కాదు, ప్రతి ఒక్క డ్వాక్రా సంఘంలో ఉన్న ప్రతి మహిళకి కూడా 10,000 రూపాయలు చొప్పున 2 సార్లు పసుపు కుంకుమ వేసినటువంటి ఘనత మన చంద్రన్న తప్పితే మరొక ముఖ్యమంత్రిది కాదు. అంతగా ఆదరించారు మన ఆడపడుచుల్ని. ఆడపడుచుల్ని ఆర్థికంగా బలపరచాలని ప్రతి క్షణం కూడా ఆలోచించినటువంటి ఏకైక వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారనేది నేను గర్వంగా తెలియజేసుకుంటున్నాను. అటువంటి వ్యక్తిని కూడా మనం దూరం చేసుకున్నాం. ఏదో చేస్తాడని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఆయన చేసినటువంటి జీవిత పథకం ఏంటి?